ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలి అభివృద్ధిలో పోటీపడి అభివృద్ధి కావాలి రెండు రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా కావాలి రెండు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములా కలిసి ఉండాలనే మా భావన తప్ప విడిపోవాలనే భావన లేదు ఆ భావన మాకుంటే తెలంగాణ వచ్చిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి మద్రాసు నుంచి ఏర్పడినప్పుడు ఏం సంఘటన ఉందో అట్లా ఇక్కడ కానియలే మేము అలాంటి పరిస్థితి కానియలే ఆ రోజు అవమానించిన మా ఆంధ్రలోని పాపం మద్రాసు నుంచి విడిపోతే మూటా ముల్లే లాడ్లు వేసి పంపించిండ్రు అవమానించిండ్రు కర్నూలు గడారాలు పెట్టుకొని సెక్రటరీట్ నడుపుకున్నారు పాపం అసెంబ్లీ నడుపుకున్నారు అలాంటి పరిస్థితి మా ఊళ్ళకు ఉండొద్దు కలిసి ఉన్నాం పదేళ్ళు అంటే ఓకే అన్నారు ఇక్కడ ఉన్న ప్రజలు ఉంటామంటే కూడా ఉండండి అని చెప్పి అన్నారు వాళ్ళకి ఇబ్బంది పడొద్దు తెలుగు వాళ్ళు మా వాళ్ళని చెప్పి మేము అనుకున్నాం కానీ ఏ రోజు కూడా మిమ్మల్ని కించపరచాలని కానీ చెడు కానీ ఎప్పుడు కూడా అనలే ఇప్పుడు ఆంధ్రాలో చాలామంది అవమానపరుస్తున్నా మా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నా అనేక రకాలుగా సోషల్ మీడియా ద్వారా అనేక రకాలుగా బెదిరింపులు మాట్లాడుతున్నా ఇలా ఆ విషయాలు బయట తెలిస్తే ఖచ్చితంగా హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ పౌరుషం ఉన్న తెలంగాణకి ఖచ్చితంగా కోపం వస్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయమని చెప్పి కడుపులో పెట్టుకొని కామ ఉన్నారు మా వాళ్ళు తప్ప మేము విడిపోవాలనుకుని కాదు ఒక్క నిమిషం కాదు అటువంటి ఆలోచన మాకు లేదు దయచేసి సెట్లర్ అనే పదం కూడా మీరు మాట్లాడకండి ఇక్కడ ఉన్న వాళ్ళపైన మేమే అంటలేము సెట్లర్ సార్ మా వాళ్ళు అంటున్నాం మేము ఈ గడ్డ మీద ఉన్న వాళ్ళందరూ కూడా మా వాళ్ళని మేము మాట్లాడుతున్నాం మీరెందుకు సెట్లర్ అని చెప్పి వాళ్ళని విడదీస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు ఆపండి ప్రాజెక్టు సామరస్యంగా పరిష్కరించుకోండి మీ వాట తీర్పు రాగానే మీరు పనులు చేసుకుంటూ వెళ్ళండి మీకు బడ్జెట్లో తక్కువైతే కూడా మీ వాట వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా సాయం చేయడానికి కూడా అవకాశం ఉంది చేస్తాం కానీ మేము వచ్చి పని చేయడానికి కూడా అక్కడ వచ్చి పని చేయడానికి కూడా మా ఇంజనీర్లు కానీ మేము కానీ పని చేయడానికి కూడా సిద్ధం కిటామి నీళ్ళు వచ్చినాయి అరే మా వాళ్ళు కూడా నీళ్ళు రావాలా అని చెప్పి సిద్ధం కానీ ఈ వైషమ్యాల మధ్యలో ఇవన్నీ చేయొద్దని చెప్పని మరి భారతదేశ ప్రభుత్వాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి గారు కూడా జలవనరుల శాఖ మంత్రి మీటింగ్ దగ్గర అపెక్స్ కమిటీ మీటింగ్లో ఏం జరిగిందో కూడా మీరు వివరాలు తెలుసుకొని ధర్మం వైపు మీరు నిలబడాలని న్యాయం వైపు మీరు ఉండాలని క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడ ఉందో ఎక్కువ దాని ప్రకారం నిధులు కేటాయించేటట్లు మీరు చేయాలని చెప్పని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఎవరు పార్టీ వాదన వాళ్ళదండి మా వాదన మాది మహబూబ్నగర్ జిల్లా మాకు ఆ ప్రాజెక్టు కట్టుకుంటే నష్టం జరుగుతుందా లేదా అనేది మాకు కావాల్సింది మా జిల్లాకు రాయలసీమ డ్రిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసుకుంటే 80,000 క్యూసెక్ల నీళ్ళు పోయినామనుకో మాకు నష్టం జరుగుతుందా లేదా మేము ఆలోచన చేసుకుంటాం దాని దృష్టిలో పెట్టుకొని మా వాదన ఉంటుంది తెలంగాణకు న్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా దాని మీద మా ముఖ్యమంత్రి గారిది ఉంటుంది ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణ నష్టమా దాని మీద మా స్టాండ్ ఉంటుంది ఎవరి పార్టీ నిర్ణయం వాళ్ళది ఉండొచ్చు ఎవరి పార్టీ వాళ్ళ యొక్క సబ్జెక్టు వాళ్ళు మాట్లాడచ్చు నేను మహబూబ్నగర్ జిల్లా బిడ్డగా పాలమూరు బిడ్డగా ఇప్పుడిప్పుడే మేము బాగుపడుతున్నాం పాలమూరు మంచిగా అయితే పచ్చబడుతున్న తరుణంలో ఆ ప్రాజెక్టు వస్తే నా ప్రాజెక్టులో నీళ్ళు లేవనే భావంతున మేము కొట్లాడుతున్నాం మా నాయకుడు చెప్పిండు వారు లేఖ రాసిండ్రు మేము కేంద్రానికి లేఖ రాసిన కనుక కేంద్రానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ పార్టీలో ఉన్నటువంటి ఈ జాతీయ నాయకులు తెలంగాణ వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కేంద్ర మంత్రి దగ్గర వినండి ఆ రోజు ఏం జరిగిందో దాని ప్రకారం మాకు న్యాయం చేయండి ఏకపక్షంగా ధనమని కేఆర్ఎంబి మేనేజ్మెంట్ బోర్డు ఎట్లయితే ఎలక్ట్రిసిటీ ఆపండి అని ఎట్లయితే ఇచ్చిండో అట్లా మీరు ధనమని ఏదన్నా ఆర్డర్స్ ఇవ్వకండి జోక్యం కలిగించుకోకండి కలిగించుకుంటే జోక్యం
మీ మంత్రి దగ్గర ఏం జరిగిందో తెలుసుకొని దాని ప్రకారం న్యాయం చేయండి. దాని మీద మాది సబ్జెక్ట్. మేము కలుస్తామండి. అవసరం అనుకుంటే మా ముఖ్యమంత్రి గారు లేఖ రాసింది కదా, అవసరం అనుకుంటే మా ముఖ్యమంత్రి గారు కలుస్తారు కూడా అని చెప్పినాం. మీరు మస్తు అంటారండి, మీరు మా జిల్లాలో పుట్టింటే మీకు అర్థమవుతుండే. మహబూబ్నగర్ జిల్లాలో మీరు పుట్టింటే మాకు కోసం మీకు తెలుస్తుండే. మీరు నల్గొండలో పుట్టిన కనుక పుట్టినా కూడా మీరు మంచిగా హీరోలాగా ఉన్నారు. కాళ్ళు చేతులు వంకగా అంటే అప్పుడు తెలుస్తుండే మీకు. ఫ్లోరైడ్తో పుట్టింటే మీకు బాగా అర్థమవుతుండే. మీరు ముద్దు హైదరాబాద్లోనే పుట్టింటున్నప్పుడు కనుక మంచిగా హీరోలాగా ఉన్నారు కనుక మీకు బాధ తెలియదు. అది మేము మాకు బలవరు వలసల కోస తెలుసు, మా అక్కడ వికలాంగులు అయిన కోస తెలుసు. కనుక మీరు జర ఏదో బార్డర్లో ఉన్నట్టున్నారు జర అక్కడ ఇక్కడ కనుక మీకు తెలుసు అట్లా. ఎందుకంటే మా నల్గొండలో ఉంటే నిజంగా నీకు ఎక్కువ పౌరుషం రావాలి అయ్యో ఎట్లా అని చెప్పి దయచేసి అట్లా వెళ్ళకండి సార్. మా బాధ అర్థం చేసుకోండి మీరు.